हेलो अंडी, वेलकम टू भवानीस वर्ल्ड। ఈ రోజు వీడియోలో నేను జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెసిపీ చూపించబోతున్నాను. సో చాలామంది చెప్పేది ఏంటంటే గులాబ్ జామున్ చేశాక లోపల గట్టిగా ఉంటాయి, జ్యూసీ జ్యూసీగా రావట్లేదు, అలాగే విరిగిపోతున్నాయి అంటూ ఉంటారు. సో అలా అవ్వకుండా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా విరగకుండా రావాలంటే ఏం చేయాలో సింపుల్ టిప్స్ చెప్తాను, అది ఫాలో అవుతూ చేసేయండి. సో గులాబ్ జామున్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో గులాబ్ జామున్, ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ ఉంటుంది కదా, సో అవి 2 ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. సో 1 ప్యాకెట్ 1 కప్ వస్తుంది. సో నేను 2 ప్యాకెట్స్ 2 కప్స్ తీసుకున్నాను. సో ఇందులో కాచి చల్లార్చిన పాలని, అంటే అవి ఎలా ఉండాలంటే మాయిశ్చర్డ్గా మీగడ మీగడ ఉండాలన్నమాట. సో అలా ఉండటం వల్ల దానిలో ఆయిలీనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జామున్లు. సో మిల్క్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. సో ఆల్మోస్ట్ 5 to 10 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. సో ఈ పిండి అంతా అనేది సాఫ్ట్గా రావాలి. ఎలా అంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లాగితే పొరలు పొరలుగా రావాలన్నమాట. సో అలా వచ్చిందంటే పిండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. సో దీన్ని మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ అలా వదిలేయాలి. 30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. 3 గ్లాసెస్ వాటర్కి 2 గ్లాసెస్ షుగర్ యాడ్ చేశాను. షుగర్ ఎక్కువ తినే వాళ్ళు 2.5 గ్లాస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ అయ్యే లోపల మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఒకసారి చూద్దాం. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిందో. సో దీన్ని ఇప్పుడు మరోసారి బాగా కలుపుకొని బాగా వత్తుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. సో చిన్న చిన్న బాల్స్గా చేశాక మనకి గులాబ్ జామున్లు విరగకుండా నీట్గా రావాలంటే ఏం చేయాలంటే చేతికి కొద్దిగా నెయ్యి ఘీ అప్లై చేయండి. సో ఘీ అప్లై చేసేసి వాటిని ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా రౌండ్గా ప్రెస్ చేస్తూ ఎలాంటి క్రాక్స్ లేకుండా నీట్గా రౌండ్ చేసుకోవాలి. సో ఈ బాల్స్ ఎంత నీట్గా మనం రౌండ్ చేసుకుంటే మనకి గులాబ్ జామున్లు అనేవి విరగకుండా మంచిగా వస్తాయన్నమాట. సో క్రాక్స్ ఎలాంటివి లేకుండా విరగకుండా నీట్గా రావాలంటే కొద్దిగా చేతికి ఘీ అప్లై చేసుకొని ఇలా నీట్గా రౌండ్ చేసుకోవాలి. సో కొన్ని రౌండ్ షేప్లో చేశాను, అలాగే కొన్ని గులాబ్ జామున్లు ఇలా సిలిండర్ షేప్లో చేశాను అన్నమాట. సో ఇవన్నీ రెడీ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకం చూస్తే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేశాను. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో అది చల్లారేలోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేశాను. ఆయిల్ని లో ఫ్లేమ్లోనే హీట్ చేశాను. సో అది కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న మనం రెడీ చేసుకున్న గులాబ్ జామున్లు ఇందులో వేయాలి. సో వీటిని లో ఫ్లేమ్లోనే వేయించాలి, మీడియంలో కానీ హై ఫ్లేమ్లో వేయించకూడదు. ఒకవేళ మీరు లోలో కాకుండా హై మీడియం టు హైలో కానీ వేయిస్తే మాత్రం లోపల గట్టిగా ఉంటాయి, పిండి పిండి ఉంటాయి. సో మీరు అనుకున్నట్లు జ్యూసీ జ్యూసీగా రావు. సో ఈ 2 స్టెప్స్ ఫాలో అవుతే గులాబ్ జామున్లు సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా క్రాక్స్ రాకుండా వస్తాయన్నమాట. సో పిండిని బాగా తడుపుకోవాలి, చాలాసేపు పొరలు పొరలుగా వచ్చే వరకు తడుపుకొని 1/2 అవర్ వదలాలి. అలాగే వాటిని నెయ్యి అప్లై చేసి హ్యాండ్స్కి చాలా సాఫ్ట్ చాలాసేపు మనం రౌండ్ చేసుకోవాలి. సో అలా చేసుకోవడం వల్ల క్రాక్స్ రావు. అలాగే లో ఫ్లేమ్లో వేయించడం వల్ల మనం గులాబ్ జామున్లు అనేది లోపల గట్టిగా అవ్వకుండా పిండి పిండి రాకుండా బాగా వేగుతాయన్నమాట. సో మనకు ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి జ్యూసీ జ్యూసీగా వస్తుంది. సో చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం గులాబ్ జామున్లు అన్నింటినీ వేయించుకోవాలి. సో వేయించుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్లు అన్నింటినీ మనం ముందుగా రెడీ చేసుకున్న పాకంలో వేసి 1/2 అవర్ వరకు నాననివ్వాలి. సో 1/2 అవర్ అలా నానిన తర్వాత చూస్తే ఇదిగో ఇలా వస్తాయన్నమాట, జ్యూసీ జ్యూసీగా మెత్తబడిపోతాయి. సో అంతే అండి, గులాబ్ జామున్ రెడీ అయిపోయాయి. సో ఇవి ఇంకా నానితే ఇంకా బాగుంటాయి. సో నాకైతే పర్ఫెక్ట్గా కుదిరాయి. సో మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో అంతే అండి, ఇక సర్వ్ చేసుకుందాం.
సో చూసారు కదా, కట్ చేసి చూసే ఎంత జ్యూసీగా ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, టేస్ట్ కూడా అదిరిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.